Please subscribe today television. Please subscribe today television. Subscribe to today television. Please subscribe today television. స్పాన్లైట్స్ గురించి మనం ముందు చెప్పుకున్న ఎపిసోడ్లో సవివరంగా కొంత వివరంగా చెప్పాము. అయితే ఏజ్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు స్పాన్లైట్స్ అనే దాని వలన దానితో పాటు యాడ్ అయిన వెన్నుబామ సమస్యలు కూడా మొదలవుతాయి. వెన్నుబామ మొత్తం పెయిన్ అని చెప్తూ ఉంటారు, లెగ్ పెయిన్ సైట్గా అని చెప్తూ ఉంటారు. అందువలన వాటిని కూడా కలుపుకొని ఇంకా ఏం చేయాలనేది మీరు ఇప్పుడు తెలుసుకుందరు, కానీ అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆ సమస్యలు కొన్ని మిగిలిపోయిన వాళ్ళు వాటితో పాటు మాకు అవి ఉండి ఇంకా ఇవి కూడా స్పాండ్లైటిస్ ఉండి మరలా వేరే ప్రాబ్లమ్స్ కూడా అటువంటి వచ్చినాయి అంటారు, వాళ్ళకి ఇవన్నీ కూడా ఇప్పుడు కలిసి పనికి వస్తే అవి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇందులో మొదటిగా సాష్టాంగాసన్, హాయిగా బోర్లుగా పడుకొని చేతులు పొడవుగా చాపుకునే విధానం సాష్టాంగాసన్. రెండు చేతులు నమస్కారం లేదా ఓపెన్గానే పెట్టుకోవచ్చు, పడక పడుకు ఇలా పడుకొని మీడియంగా బ్రీత్ తీసుకుంటూ వెన్నుబామ నుంచి మెడ వరకు మనసు కేంద్రీకరించండి. మీడియంగా బ్రీతింగ్, వెన్నుబామతో మెడ వరకు మనసు కేంద్రీకరించాలి. అలా ఫైవ్ బ్రీతింగ్స్ అయిన తర్వాత మెల్లిగా ఇలా మోచేతుల దగ్గర తీసుకుంటూ తలపై ఉంచుకొని గడ్డం కింద చేతులు పెట్టుకోవాలి. దీన్ని మకరాసనం అంటారు యోగాలో. ఇలా ఉన్న తర్వాత శ్వాస తీసుకుంటూ కుడికాలుని స్లోగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి, గట్టిగా నొక్కినట్టు ఫోల్డ్ చేయదు, మెల్లిగా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ అజిటీగా కిందకు వదిలేయాలి కుడికాలను. అలానే మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమ కాలును ఫోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ శ్వాస వదిలేస్తూ అలానే కిందకు వదిలేసేయాలి. మరలా ఒకసారి చూపిస్తున్నాం, శ్వాస తీసుకుంటూ కుడికాలు లూజ్గా ఉంచుకొని దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి, హ్యాంకిల్ పడవగా లేపుకోవాలి, శ్వాస వదిలేస్తూ మరలా డౌన్ చేయాలి, అలానే ఎడమ కాలు కూడా శ్వాస తీసుకోవాలి, మళ్ళీ శ్వాస వదిలేస్తూ డౌన్ చేయాలి. ఇలా రైట్ లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ టూ టైమ్స్ టూ రౌండ్స్ అయిన తర్వాత రెండు కాళ్ళు కలిపి కూడా శ్వాస తీసుకుంటూ ఫోల్డ్ చేయాలి, మళ్ళీ శ్వాస వదిలేస్తూ డౌన్ చేయాలి. లోయర్ బ్యాక్ వెన్నుబామ వరకు కూడా ఆ ఎఫెక్ట్ పడుద్ది. అలా ఫోల్డ్ చేసినప్పుడు శ్వాస తీసుకుంటూ హోల్డ్ చేయటం, శ్వాస వదిలేస్తే డౌన్ చేయటం. దాని తర్వాత రెండు చేతులు అరచేతులు కింద పెట్టుకోవాలి, తల కొద్దిగా డౌన్ చేసుకోవాలి. ఓన్లీ నెక్ మూమెంట్, శ్వాస తీసుకుంటూ కొద్దిగా పైకి లేపాలి. రిలాక్స్గా ఎంతవరకు వస్తే అంతే మళ్ళీ శ్వాస వదిలేస్తే కొద్దిగా డౌన్ చేసుకోవాలి, శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి. మార్నింగ్ లేవగానే కనుక మీరు ఇది చేసుకుంటే తర్వాత ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్రీ అయిపోయి ఉంటాయి. ఎంటీ స్టమక్తో చేసుకోవాలన్నమాట. శ్వాస వదిలేస్తే డౌన్, ఇలా త్రీ టైమ్స్, ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందకి, త్రీ టైమ్స్. తర్వాత మరలా వెన్నుబామ నుంచి మెడ వరకు పాజిటివ్గా ఎఫెక్ట్ పడేయటం కోసం టైగర్ బ్రీతింగ్ అంటారు దాన్ని. ఇలా వజ్రాసనంలో, వజ్రాసనం రాకపోతే ముందే ఇలా ఇంత ఇలా ఇంతవరకే ఉండొచ్చు. ఉండి మీరు ఈ టైగర్ బ్రీతింగ్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఒక మెజర్మెంట్ తీసుకోవాలి. తర్వాత మీకు అలవాటు అయిన తర్వాత ప్రతిసారి మెజర్మెంట్ తీసుకోవసరం లేదు, ఆ లెంగ్త్ ఆటోమేటిక్గా అలవాటు అయింది కాబట్టి. ఆ ఫస్ట్ టైం టైగర్ బ్రీతింగ్ చేయడానికి తీసుకోవాల్సిన మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఆ మెజర్మెంట్ అనేది వెన్నుబామకి కరెక్ట్ యాంగిల్ పడుతుంది అన్నమాట, వెన్నుబామ నుంచి మెడ వరకు. అందుకని ఈ మోచేతులు, మోకాల నుంచి మోచేతులు ఇలా మూర అంటారు కదా, ఇంత ముందుకు పెట్టుకోవాలి. తర్వాత ఆ మధ్యవేళ నుంచి ఒక జాన
ముందుకు తీసుకెళ్ళాలి. కొద్దిగా లేకపోవచ్చు అప్పుడు బాడీ. ఆ మధ్యవేలు దగ్గరికి మళ్ళీ బొటనవేలు తీసుకెళ్ళి ప్రక్కకు జరుపుకోవాలి. జాన ప్రక్క నుంచి అరచేతిని ఎదురుగా ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత రైట్ హ్యాండ్ అరచేతి లైన్లోకి రైట్ లెగ్ మోకాలు జరుపుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ అరచేతి లైన్లోకి లెఫ్ట్ లెగ్ జరుపుకోవాలి. ఈ రెండు ఒక లైన్లో అన్నమాట, ఈ రెండు ఒక లైన్లో. ఈ మెజర్మెంటు కన్ఫ్యూజ్ అవుతారు తప్పకుండా, అందుకని మరొకసారి నేను చూపిస్తున్నాను. రెండు మోకాలకు ఎదురుగా మళ్ళీ ఇలా ఒక మూర ఇక్కడ టచ్ అయ్యి అరచేయి వేలు వరకు ఒక మూర, మళ్ళీ ఎదురుగానే మధ్య వేలు నుంచి రెండు చేతులు ఒక జాన ముందుకి. ఈ రెండు పొడవగానే ఇక్కడ వరకు మీకు కన్ఫ్యూజ్ అవరు. తర్వాత మళ్ళీ బొటన వేలు మధ్య వేలు దగ్గర తెచ్చి ముందుకు పెట్టే బదులు ముందుకు పెట్టకుండా ప్రక్కకు పెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి, రెండోసారి ప్రక్కకు పెట్టుకోవాలి రెండు ప్రక్కలకి. అలా ప్రక్కకు పెట్టుకొని అరచేతిని ఇలా వెనక జరిపేసుకోవాలి. జరుపుకున్నాక మోకాలని కొద్దిగా వెడల్పు చేసుకోవాలి అరచేతుల లైన్లు. ఇది కరెక్ట్ యాంగిల్ కోసం మెజర్మెంట్. సుమారుగా మీకు అర్థమైంది కదా, రెండు మూడు రోజుల తర్వాత అప్పుడు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. మొదట్లో ఈ మెజర్మెంట్స్ చూసుకోవాలి. ఇప్పుడు తల పైకి లేపి లూజ్గా ఉంచుకోవాలి మెడ నెక్. ఇక్కడ శ్వాస తీసుకోవాలి మొదట, ఇలానే ఉండి శ్వాస ముక్కుతో వదిలేస్తూ తలని డౌన్ చేస్తూ లోయర్ బ్యాక్ పైకి లేపాలి. తల కిందకి నడుము పైకి అన్నమాట. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మెల్లిగా తల పైకి లేపాలి. అప్పుడు లోయర్ బ్యాక్ డౌన్ అవ్వాలి. మీకు అర్థం అవడానికి యాంగిల్ ఇంకో పక్కకు చూపిస్తారని చూడండి. ఫస్ట్ యాంగిల్లో తల పైకి ఉంటుంది ఇలా, ఈ లోయర్ బ్యాక్ అనేది ప్లస్ డౌన్లో ఇలా బెండ్ అయినట్టుగా వంగినట్టుగా ఉంటుంది. అక్కడ మొదలుపెట్టి శ్వాస తీసుకున్నాక వదిలేస్తూ తల ఇలా కిందకి, నడుము స్లోగా పైకి లేపాలి రెండు ఒకేసారి గ్రాడ్యువల్గా. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నడుము భాగంలో నెక్ భాగంలో ఇలా ఉన్నప్పుడు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నడుము కిందకి తల పైకి. ఇలా మీరు ఈ టైగర్ బ్రీతింగ్ 6 సార్లు చేయాలి. ఉన్న పొజిషన్లో శ్వాస తీసుకున్నాం, వదిలేస్తూ డౌన్ వెళ్ళామనుకోండి, ఎక్స్హేల్ మూమెంట్ నడుము పైకి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నడుము కింద తలపైకి. ఇది ఒక్కసారి ఇలా 6 సార్లు. 6 సార్ల తర్వాత మీరు మళ్ళీ వజ్రాసనం కానీ సుఖాసనం కానీ కూర్చోవచ్చు. వజ్రాసనం కానీ సుఖాసనం కానీ కూర్చోవచ్చు. కూర్చొని హ్యాండ్స్ చేసే విధానాల్లో ఇంతకుముందు ఎపిసోడ్లో చేసుకునే కాక దాని కంటిన్యూషన్ ఇప్పుడు వేరే చెప్తున్నాను. ఇది ఎవరైనా ఏ యాజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. సమస్య ఎలా ఉన్నా తక్కువనా ఎక్కువనా కూడా చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ ఇలా ఉంచుకొని శ్వాస తీసుకుంటూ మొహం ముందుగా పైకి లేపాలి. ఈ వేలు టచ్ అయ్యి ఉండొచ్చు, ఇబ్బంది ఉంటే కొద్దిగా విడిగా కూడా లేపుకోవచ్చు. వెన్నుమామ స్ట్రైట్ అవుతుంది, షోల్డర్స్లో మూమెంట్ జరుగుతుంది. మళ్ళీ శ్వాస వదిలేస్తూ డౌన్ చేయాలి కిందకి. ఇన్హేల్ మూమెంట్ ఇలా, ఎక్స్హేల్ మూమెంట్ ఇలా 3 to 5 times. 3 to 5 times అయిన తర్వాత చేతిని మార్చుకొని రెండో చేతిని కూడా అలానే పెట్టుకొని ఆపోజిట్ షోల్డర్ మీద ఫింగర్ శ్వాస తీసుకుంటూ పైకి లేపడం. తల సమాంతరంగా మళ్ళీ శ్వాస వదిలేస్తూ కిందకి డౌన్ చేయటం. రెండోసారి కూడా శ్వాస తీసుకుంటూ మోచే పైకి లేపడం. తల సమాంతరంగా శ్వాస వదిలేస్తూ డౌన్ చేయటం 3 or 5 times ఈ ప్రక్రియ. దీని తర్వాత పెయిన్స్లో పనిచేసే వాయుముద్ర. చూపుడు వేలు బెండ్ చేసి దానిపైన బొటన వేలు, చూపుడు వేలు బెండ్ చేసి దాని మధ్య భాగంలో బొటన వేలు. ఈ వాయుముద్ర ప్రధానంగా పెయిన్స్లో తగ్గడానికి ఉపయోగించే ముద్ర, వాయుముద్ర. ఈ ముద్రని ఇలా పెట్టుకొని రిలాక్స్గా లెగ్స్ మీద ఉంచుకోవాలి. మీరు అన్నింటిలో లాగానే చైర్లో కూర్చోవచ్చు, సుఖాసనం కూర్చోవచ్చు, వజ్రాసనంలో కూర్చోవచ్చు. ఇలా పెట్టుకొని ఈ ముద్ర టచ్ అయిన దగ్గర
శ్వాస తీసుకుంటూ ప్రెస్ చేస్తాము. అక్కడ పెట్టుకొని కిందే శ్వాస తీసుకుంటూ కొద్దిగా లూజ్ వదిలేస్తాము. దాంతో పాటుగా ఆ మదర్ దగ్గర ప్రెస్తో పాటుగా షోల్డర్స్ కొద్దిగా పైకి లేపుతాము. విశ్రాంతిగా తల కొద్దిగా పైకి అనుకుంటాము. ఈ వాయుముద్ర చాలామందికి పనికొస్తుంది. ప్రధానంగా 70-80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఫిజికల్గా ఎక్కువ ఏం చేయలేరు కాబట్టి, అంటే చెప్పినవన్నీ చాలా చిన్న చిన్నవే, ఇలా హ్యాండ్ మూమెంట్స్ ఇవన్నీ చిన్నవి అయినా సరే అది కూడా కష్టంగా ఎవరికైనా ఉంటే హాయిగా బెడ్ మీద పడుకొని ఈ ముద్ర పెట్టుకొని శ్వాస తీసుకుంటూ మీరు తీసుకునే శ్వాసతో పాటుగా ఆ ముద్ర కొద్దిగా ప్రెస్ చేస్తూ షోల్డర్స్ని కొద్దిగా పైకి కదిలించుకుంటూ ఆ కదలిక నెక్కల వరకు కూడా ఫీల్ అవుతూ నెక్కల వరకు కూడా ప్రెజర్ వెళ్ళినట్టుగా శ్వాసతో పాటు మళ్ళీ శ్వాస తీసుకోవడం అయిపోయిన తర్వాత శ్వాస వదిలేస్తూ ఆ ముద్ర ప్రెజర్ కొద్దిగా తగ్గించి వదిలేస్తూ షోల్డర్స్ కూడా కొద్దిగా మనం కొద్దిగా లేపాము ఆ కొద్దిగా కిందకు వదిలేస్తూ వదిలేయాలి లూజ్గా రిలాక్స్గా. మళ్ళీ శ్వాస తీసుకోవడం మొదలైనప్పుడు సున్నితంగా షోల్డర్స్ నెక్లోకి శ్వాస వెళ్తున్నట్టుగా భావన చేస్తూ కొద్దిగా పైకి లేపుతూ రెండు క్షణాలు అక్కడ ఆపేసి మళ్ళీ శ్వాస వదిలేస్తే డౌన్ చేయాలి. ఇలా కంఫర్ట్గా మీరు కూర్చోగలిగితే 10 times ఈ మూమెంట్ను కూడా కంఫర్ట్గా చేయగలుగుతారు, బ్రీతన్ను షోల్డర్ కలిపి. ఇలా పెద్దవాళ్ళు పడుకొని కూడా చేయొచ్చు, అది గుర్తుపెట్టుకొని ఇబ్బంది పడితే చేయాల్సిన పని లేదు. టైగర్ బ్రీతింగ్, బోర్లగా పట్టుకుని మకరాసన్, హ్యాండ్ మూమెంట్ ఇలా పైకి లేపి డౌన్ చేయటం, వాయుముద్ర, వాయుముద్రలో బ్రీతింగ్ విధానం, ఈ ప్రక్రియలన్నీ అన్ని వయసుల వాళ్ళు, అలానే ఎక్కువ వయసు ఉండి కదలికలు చేయలేకపోతే ఓన్లీ ముద్ర పెట్టుకొని బ్రీతింగ్లో మూమెంట్ చేసి కొంతసేపు ధ్యానం లాగా మనసు పెట్టేయటం, ఎవరికి సంబంధించి వాళ్ళు ఇవన్నీ పాటిస్తే కనుక ముందే ఎపిసోడ్లు ఇవన్నీ కలిపి ఎంత సమస్య ఉన్నా సరే స్పాండిలైటిస్ మీకు చాలా రిలీఫ్ పొందుతారు. ఏ రోజుకు ఆ రోజు ముందుగా ఎవ్రీడే ఉదయం చేసుకుంటే కనుక మీరు సమస్య బారిన పడకుండా కూడా ఉంటారు. ముందు చెప్పిన వాహన జాగ్రత్తలు, ఒకే విధంగా కూర్చునే విధానంలో అడ్జస్ట్మెంట్స్, అవి జాగ్రత్త తీసుకోవడం, ఉపకాయం రాకుండా చూసుకోవటం, ఈ ప్రక్రియలు శ్వాస సంబంధమైనవి, మొదటి సంబంధమైనవి, కదలికల సంబంధమైనవి అన్నీ మీరు ప్రతిరోజు చేసుకుంటే కనుక లైఫ్లో ఎప్పుడు కూడా ఈ స్పాండిలైటిస్, సయాటిక, వెన్ను నొప్పులు సమస్యలు బారిన పడకుండా మీరు ప్రశాంతమైన జీవితాన్ని హాయిగా గడపచ్చు ఈ సమస్యలు లేకుండా. అందరూ దీన్ని ఉపయోగించుకొని పాటించమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శాంతి. టుడే టెలివిజన్ వారు నా ద్వారా అందరికీ అనేక రకాల సమస్యలకి యోగ ప్రక్రియలు, ప్రాణాయామ ముద్ర, ఆసన ప్రక్రియలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా చేసిన టుడే టెలివిజన్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన యోగా గురు ఫణీంద్ర గారు స్పాండిలైటిస్ మీద మనకి యోగా ప్రక్రియలు ఎలా చేయాలో చెప్పారు కదా. ఆల్రెడీ వచ్చిన వారు, లేకపోతే ప్రారంభ దశలో ఉండేవాళ్ళు, లేకపోతే రాకుండా ఎలా కేర్ తీసుకోవాలి స్పాండిలైటిస్ అనేది, ఈ యోగా ప్రక్రియలు మీరు అందరూ తప్పకుండా పాటించి స్పాండిలైటిస్ అనేది లేకుండా మీరు నొప్పి లేకుండా మీరు హాయిగా హెల్తీగా ఫిట్గా ఉంటారని మా యొక్క ఆశ. మీ యొక్క టుడే టెలివిజన్ మా యొక్క ఈ ప్రయత్నాన్ని హర్షించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. సబ్స్క్రైబ్ టుడే టెలివిజన్. ప్రక్కనున్న గంట సింబల్ని నొక్కండి.